एपीपी इससे ग्रो कोकटी काउंटर दाखल को इंकेंद समयं कावाली एपीपीएससी पै हाईकोर्ट आग्रह अक्टोबर 15 2020 अमरावती एपीपीएससी परीक्ष निर्वहण पै ई रोजु एपी हाईकोर्ट लो कीलक परिणामं चोटु चेसुकुंदी ఇప్పటికి 2018 ఎపిపిఎస్సి గ్రూప్ మైనస్ ఒకటి నోటిఫికేషన్ కు సంబంధించి మెయిన్స్ పరీక్ష నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 2 నుంచి పరీక్షలు జరిపేందుకు షెడ్యూల్ విడుదలైంది. ఈ క్రమంలోనే అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షలో తప్పులు బొర్లాయంటో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ ఏడాది మొదట్లోనే పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే కేసు విచారణకు వచ్చిన సందర్భంలో కౌంటర్ దాఖలు చేసేందుకు ఎపిపిఎస్సి తరపున న్యాయవాది సమయం కోరుతూ వచ్చారు. ఇక మెయిన్స్ పరీక్షకు తేదీలు విడుదల కావడం అభ్యర్థుల్లో ఆందోళన పెరుగుతుండటంతో న్యాయస్థానం ఎపిపిఎస్సిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్ వేసేందుకు ఇంకెంత సమయం తీసుకుంటారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎపిపిఎస్సి ప్రిలిమ్స్ పరీక్షలో కొన్ని తప్పులు బొర్లాయని దీంతో తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందంటూ అభ్యర్థుల తరపున వాదించిన సీనియర్ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రిలిమ్స్ పరీక్ష తర్వాత విడుదలైన ప్రాథమిక కీ లో తప్పులున్నాయంటో అభ్యర్థులు ఎపిపిఎస్సి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ప్రాథమిక కీపై ఎపిపిఎస్సి నిపుణుల కమిటీ వేసింది. ప్రాథమిక కీని పరిశీలించిన నిపుణుల కమిటీ రివిజినల్ కీని విడుదల చేసింది. అందులో కూడా తప్పులు ఉన్నాయంటో అభ్యర్థులు పేర్కొన్నారు. ఇక చివరిగా ఫైనల్ కీని అదే నిపుణుల కమిటీ విడుదల చేయగా వీటిలో కూడా తప్పులు దొర్లాయని పేర్కొన్న అభ్యర్థులు తమకు న్యాయం జరగాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కేసును విచారణ చేసిన న్యాయస్థానం ఎపిపిఎస్సిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. తిరిగి కేసును మంగళవారం విచారణ చేస్తామంటూ వాయిదా వేసింది. ఇక ఎపిపిఎస్సి నిర్వహించిన పరీక్ష ఆది నుంచి వివాదాస్పదంగానే ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. కోర్టులో కేసు విచారణ జరుగుతుండగానే ఎలాంటి ఆదేశాలు రాకముందే మెయిన్స్ పరీక్షకు షెడ్యూల్ ఎలా విడుదల చేస్తారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కౌంటర్ దాఖలుకు ఇంకెంత సమయం కావాలి?